హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టాకీ సినిమా న్యూస్. జస్ట్ ఇప్పుడే పిండం మూవీ చూసి వచ్చాను థియేటర్లో. యాక్చువల్గా మూవీ ఎలా ఉందంటే, ఇట్స్ ఎ గుడ్ అటెంప్ట్ అబ్బా, మంచి అటెంప్ట్ చేశారు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్, ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, ఓపెనింగ్ సీను, ఇంటర్వెల్ బ్లాక్, సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడు, కెమెరా వర్క్, మేకింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇందులో ఉన్న ఆర్టిస్టులు అందరి పర్ఫార్మెన్స్, మెయిన్గా చిన్నపిల్లల పర్ఫార్మెన్స్, శ్రీరామ్ గారి పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్ గుడ్ అటెంప్ట్. బాగా అటెంప్ట్ చేశారు. వాళ్ళకున్న పరిధిలో, వాళ్ళకున్న స్పాన్లో బాగా ట్రై చేశారు. ట్రై చేశారు కాదు, బాగా చేశారు. నిజంగా కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ వచ్చాయి. చాలా బాగా రాసుకున్నారు అబ్బా, వాళ్ళకున్న బడ్జెట్లో, వాళ్ళకున్న పరిధిలో బాగా తీశారు. మంచిగా వెల్ ట్రై అయితే అనిపించింది నాకైతే. వీకెండ్లో, ఈ వీక్లో ఇదే బెస్ట్ మూవీ. 100% సినిమా చూడొచ్చు. దగ్గరలో ఉన్న థియేటర్కి టికెట్ కొనుక్కొని మరి సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు అన్న ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. ఫస్ట్ హాఫ్ సూపర్గా తీశారు. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అయిన ఫీలింగ్ అనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్. బట్ ఫైనల్గా ఓకే. అండ్ హౌస్ సెటప్, కెమెరా వర్క్, మేకింగ్, సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు అబ్బా. మంచిగా అనిపించింది, ఒక ప్రొఫెషనల్ సినిమా చూసిన ఫీలింగ్ అనిపించింది. బేసిక్గా హర్రర్ కాన్సెప్ట్లు చాలా వచ్చాయి ఈ మధ్య కాలంలో. ఈ మధ్య జస్ట్ 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ గ్యాప్లో బెస్ట్ మూవీస్ అంటే నా తెలిసి తెలుగులో 1 & 1 మస్తా ఒకటే. చాలా హర్రర్ కాన్సెప్ట్స్ వచ్చినాయి, వాళ్ళు ఏం చిత్రం వాళ్ళకే తెలియదు. బట్ ఇక్కడ ఈ సినిమా మాత్రం క్లారిటీగా, నీట్గా, ప్రాపర్ స్టోరీతోటి పర్ఫెక్ట్గా వాళ్ళకున్న స్పాన్లో, వాళ్ళకున్న పరిధిలో నీట్గా సినిమా తీశారు. కొన్ని సన్నివేశాలు భయపెట్టారు, ఒక మంచి కంటెంట్ చెప్పారు. కథ కూడా సమ్ రియల్ బేస్డ్ ఇన్సిడెంట్ అంట, నాకు పర్ఫెక్ట్గా తెలియదు. ఇట్స్ ఎ గుడ్ అటెంప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్స్ ఆఫ్ టు టీమ్, బాగా తీశారు. 100% మనం ఈ వీకెండ్లో ఇదే సినిమాకి వెళ్ళిపోవాల్సిందే, ఆప్షన్ లేదు, ఖచ్చితంగా చూడాల్సిందే. 100% చూడండి. బట్ కొంచెం ప్రెగ్నెంట్ లేడీ చూడాలని కొంచెం ఇబ్బంది, అది అవాయిడ్ చేస్తే మాత్రం సినిమా సూపర్. 100% చూడండి, బాగా ట్రై చేశారు. నాకైతే కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ వచ్చాయి. అసలు పర్ఫార్మెన్స్ అందరు బాగా చేశారు. అవసరం శ్రీనివాస్ గారు, శ్రీరామ్ గారు, హీరోయిన్, అది ఇద్దరు పాపలు, పెద్ద ఆవిడ క్యారెక్టర్, హౌస్ సెటప్ సూపర్. టెక్నికల్గా కూడా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కెమెరా వర్క్, మేకింగ్, ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. బాగా ట్రై చేశారు. ట్రై చేసిన వాళ్ళని, ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళని మనం కంపల్సరీ ఎంకరేజ్ చేస్తాం. మీరు కూడా చాలామందిని ఎంకరేజ్ చేశారు, వీళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. ఇట్స్ ఏ గుడ్ అటెంప్ట్. దగ్గరలో ఉన్న థియేటర్ కంపల్సరీ చూడండి. డిసప్పాయింట్ అయితే అవ్వరు. నేను కూడా డిసప్పాయింట్ అవ్వలేదు. నేను కూడా లైట్గా సాటిస్ఫై అయినాను. సో మీరు కూడా సాటిస్ఫై అవ్వండి. ఇట్స్ ఎ గుడ్ మూవీ. కంగ్రాట్స్ టు ఎంటైర్ టీమ్.